ఎడమ చేతి పైన ఈ నెంబర్ని రాసుకోండి. ఈ నెంబర్ని రాసుకుంటే చాలు, ఇక మీకు తిరుగుండదు. అలానే కాకుండా డబ్బుల వర్షం కురుస్తుంది. 24 గంటల్లో మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు ఎడమ చేతి పైన ఈ నెంబర్ని తప్పక రాసి చూడండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుందని మనకు అంక్యశాస్త్రంలో తెలపబడుతుందన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క నెంబర్ని ఎడమ చేతి పైన రాసుకోండి. ప్రతిరోజు కూడా రాసుకోవాలండి. ప్రతిరోజు కూడా రాసుకోవటం వల్ల ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అలాగే కాకుండా మనం ఏదైనా పనిని చేపడితే ఆ పనిలో మనం సక్సెస్ అవుతాము. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా చేయాలి అనుకుంటే అది మనం చేయగలుగుతామన్నమాట. అంత బాగా ఈ నెంబర్ అనేది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ నెంబర్ని మనం ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకు ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఏంటంటే ఈ యొక్క నెంబర్ అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ నెంబర్కి చాలా అద్భుతమైన శక్తి ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క ఒక్కొక్క అంకెకు చాలా శక్తి అనేది ఇమిడి ఉంటుంది. కావున మనము ఈ పరిహారాన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామంది కూడా ఏంటంటే అంకెల్ని ఫాలో అవుతూ ఉంటారు, అంకెల్ని అధికంగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే సంఖ్యలు కానీ అంకెలు కానీ చాలా శక్తిని కలిగి ఉంటాయండి. కొన్ని అంకెలు కానీ లేదంటే కొన్ని నెంబర్స్ ఏంటంటే చాలా వరకు కూడా మనం ఏదైతే అనుకుని మనసులో మనం పనిని మొదలు పెడతామో అది తప్పకుండా సక్సెస్ అయ్యేలాగా చేస్తాయన్నమాట. ఆ నెంబర్స్కు అంతటి శక్తి ఉంటుందని చెప్పొచ్చు. ఈ నెంబర్స్ వల్ల ఏంటంటే మన జీవితాలు మారుతాయి, మనకు చక్కగా యోగం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే మనకు అంత కూడా శుభం జరగటానికి కూడా ఇలాంటి నెంబర్స్ అనేవి ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క నెంబర్ ఇప్పుడు మనం ఈ పరిహారంలో చెప్పుకుంటున్నాం కదా, ఈ నెంబర్ ఏంటంటే కనుక చాలామంది కూడా అంటే లక్షల్లో చేసి ఫలితాలను పొందిన వారు ఉన్నారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంక్యశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ నెంబర్స్ని మీరు తప్పకుండా రాసేసి చక్కగా ప్రతిరోజు కూడా ధ్యానించాలి. ఈరోజు రాసాము రేపు మర్చిపోయామన్నట్టు కాకుండా ప్రతిరోజు కూడా ఎడమ చేతి పైన కనిపించకుండా చిన్నగా రాసేసుకుంటే సరిపోతుంది. ఒక పెన్నుతో రాసేసుకుని ప్రతిరోజు కూడా మనం ధ్యానంగా మనసులు అనుకోవాలి. ఈ నెంబర్ని అనుకుంటూ మనం పనిని మొదలు పెడితే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 24 గంటల్లో ఆ పని అనేది జరిగిపోతుంది. 24 గంటల్లో ఆ పని అనేది సక్సెస్ అవుతుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఈ యొక్క నెంబర్ని తప్పకుండా మీరేంటి ప్రతిరోజు కూడా పఠించండి. అలానే కాకుండా ఏంటంటేనండి, ఏ పని చేసినా మాకు కలిసి రావటం లేదు, ఏ పని చేసినా మాకు బాగుండటం లేదండి, ఏం చేయాలి, ఏం చేస్తే మా జీవితం మారుతుందని కూడా మనం అనుకుంటూ ఉంటాము. అలాంటి వాళ్లకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దానికి తోడు కూడా ఏంటంటేనండి, ఈ నెంబరు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చేసే ప్రతి పని కూడా అండి మనకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. సక్సెస్ని మనకు అందజేస్తుంది అన్నమాట. అంత బాగుంటాయండి ఈ నెంబర్స్ అనేవి. మీరు తప్పకుండా అంటే మనము చక్కగా ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోవాలి. పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకుంటేనే మనకు ఫలితం అనేది రావటం మనం చూస్తామని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. అలాగే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ రాసినప్పటికీ కూడా మనం ఏంటంటే కొన్ని మార్పులని చేర్పులని మనం చేసుకోవాలి. అవి ఎలా అంటే కనుకనండి, ఎప్పుడు కూడా ఏంటంటే మనము నెగిటివ్గా అస్సలు మాట్లాడకూడదండి. ఏంటంటే ఆ పని మనం మొదలు పెడితే అది జరగదులే, అది జరిగినప్పుడు మనం చూసుకుందాంలే, ఇలా మనం ఏంటంటే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాము. నెగిటివ్గా ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోకూడదు. నెగిటివ్గా అస్సలు కూడా ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే ఏమవుతుందంటే కనుక అదే జరిగిపోతుంది. అంటే నెగిటివ్ ఎక్కువగా జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా పనులను మొదలు పెడతామో అప్పుడు ఏంటంటే పాజిటివ్గా మనకు ఆ పని అనేది తొందరగా పూర్తవుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అలా ఆలోచించాలి. పని మొదలు పెట్టేటప్పుడు కానీ, ఏదైనా చేసేటప్పుడు కానీ, ఏదైనా చేయించుకునేటప్పుడు కానీ, ఏదైనా మనము ఏదైనా సరేనండి, మనమేంటంటే మనము ఎప్పుడు కూడా సరిగా మాట్లాడాలి. అంటే నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మాట్లాడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట. అలాగే కాకుండా మనం చెప్పుకున్నాం కదా నెంబర్స్ అంకెలు అనేసి ఇదేనండి, 520, అలాగే కాకుండా 888, కింద వచ్చేసి ఓం ఓం అని మనం పఠించుకోవాలి. నార్మల్గా వచ్చేసి మీరేంటంటే 520 888 అనే నెంబర్ని మాత్రమే ఎడమ చేతి పైన రాసుకోండి. ఇలా మీరు ప్రతిరోజు కూడా 520 అలాగే 888 అనేసి మనసులో అనుకొని పనిని మొదలు పెట్టే ముందు ఏంటంటే ఓం ఓం అనుకోండి. ఓం ఎందుకు అనుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు. ఈ నెంబర్స్ గురించి ముందుగా మనం తెలుసుకుందామండి. 520 అనేది చాలా వరకు కూడా, 5 అనేది చాలా అదృష్ట సంఖ్యగా మనం చెప్పబడుతుంది. 5 అనేది చాలా వరకు కూడా ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంఖ్యగా కూడా ఈ 5ని మనం సూచిస్తూ ఉంటాము. అలాగే కాకుండా 2 అనేది కూడా చాలా మంచిదండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక 0 గురించి మనం చెప్పుకోవాలంటే 520 కాబట్టి ఈ యొక్క 0 అనేది 0 నుంచే మనకు ఏంటంటే అన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. 0 నుంచి మనం మొదలు పెడతాం కాబట్టి 0 అనేది ఎప్పుడు కూడా మనం తప్పు పట్టకూడదు. 0 అనేది ఒక మన
ఒక మంచి నెంబర్గా మనం భావించాలి. ఇక అలాగే కాకుండా 888 అనే నెంబర్ కూడా చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, అన్నీ కూడా మనకు చక్కగా ఉండేలాగా చూస్తుందని ఈ యొక్క అంక్యశాస్త్రంలో చెప్పబడుతుంది. ఓం అని అనుకున్నాం కదండి, ఆ ఓం ఏంటంటే ఓం అనే పదానికి చాలా వరకు కూడా అండి దైవానికి సంబంధించి ఉంటుందన్నమాట. ఓం అని అంటూ ఉంటాం కదా, ఆ యొక్క పాజిటివ్ వైబ్ని తెచ్చిపెడుతుందన్నమాట, పాజిటివ్ని మనకు యాక్టివిటీని చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఓం అనేది ఖచ్చితంగా ఒక 3 సార్లు అనుకోండి, చాలా ఈజీ. 520 అనేసి ఎడమ చేతి పైన కనిపించకుండా రాసేసుకుని మనం ఏంటంటే కనుక ఎక్కడైనా సరే కనిపించకుండా రాసుకోండి. ఆ తర్వాత వచ్చేసి 888 అనేసి రాసేసుకుని ఆ తర్వాత మనం పనిని మొదలు పెట్టేటప్పుడు 520 అలాగే 888 అనేసి మనసులో అనేసుకుని మనం నార్మల్గా కింద ఓం ఓం అనేసి ఏదైనా పనిని చేయండి, మీరు ఖచ్చితంగా అండి ఆ పని నెరవేరుతుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా కోరుకుంటారు కదా, ఇది జరగటం లేదు, ఈ కోరిక తీరటం లేదు, దీనివల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాము, ఇది ఎలాగైనా సరే మేము తీర్చుకోవాలనుకుంటున్నాము అని మనం బాధపడుతూ ఉంటాం కదండి, అలాంటి దానికి కూడా ఏంటంటే ఈ యొక్క నెంబర్ అనేది, అలాగే కాకుండా మనం ఏంటంటే ఈ యొక్క 888 అనే నెంబర్ అనేది కానీ లేదంటే ఏదైనా సరే మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఈ చిన్న ఉపాయం అనేది చెయ్యండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా 24 గంటల్లో జరిగిపోతాయి, మీకు తిరుగులేని యోగం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి, మీ జీవితం అనేది చక్కగా మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారంలాగా అవటానికి కూడా అవకాశం ఉంటుందండి. చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారంగా మనము చెప్పదగ్గ విషయం అనమాట. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క అంక్యశాస్త్రంలో అంకెలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. ఎందుకంటే అంకెలు అనేవి చాలా వరకు కూడా అండి శుభానికి సూచించే సంఖ్యలుగా చెబుతూ ఉంటారు, శుభ సూచికగా భావిస్తూ ఉంటారు, శుభం చేకూరడానికి కూడా కొన్ని అంకెలు ఉంటూ ఉంటాయని ఒక అంక్యశాస్త్రమే చెబుతుంది. కాబట్టి వీటిని మనం నమ్మి చేసుకోవచ్చు అనమాట. ఇవి నెంబర్స్లే, వీటికి అంత శక్తి ఉండదులే అనుకుంటాం, కానీ విశ్వంలో నెంబర్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చాలా వరకు కూడా అండి ఈ యొక్క నెంబర్స్ అనేవి చాలా వరకు అదృష్టాన్ని సూచిస్తాయి, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, అదృష్టాన్ని లేని అదృష్టాన్ని కూడా మనకు తీసుకొచ్చి ఉంచుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ యొక్క నెంబర్ని మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు కానీ పనిని మొదలు పెట్టేటప్పుడు కానీ లేదంటే ధ్యానంగా ఉంటూ ఉంటారు కదా, మాకు ఏది తోచడం లేదు, ఏదైనా పని చేస్తే బాగుండు, ఏదైనా చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. అలాగే వాళ్ళు ఏంటంటేనండి ఈజీగా ఏదైనా పని చేసేటప్పుడు అంటే ఏదైనా పనిని మనం ప్రారంభిస్తున్నాము, ఈరోజు మీ షాప్కి వెళ్ళాము, షాపు తీసాము, షాపులో ఈ నెంబర్ని అనుకుంటూ మీరు అడుగు పెట్టండి, ఖచ్చితంగా ఆ రోజు మీరు అద్భుతాన్ని చూస్తారు, అంత మంచి ఫలితం అనేది రావడం మీరు గమనిస్తారు. అంతేకాకుండా ఇంట్లో నుంచి మీరు బయటికి వెళుతున్నారు, ఈ నెంబర్ని మనసులో అనుకోండి, మీరు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. దేనికోసం అయితే మీరు వెళుతున్నారో, దేనికోసమైతే అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో, అది మీ సొంతం అవ్వడానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. దీన్ని మీరు ఏంటంటే కనుక నమ్మకంతో చేయండి, పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. చాలా మంచి ఫలితంతో పాటు మీ జీవితం మారి మీరు కుబేరులాగా మారటానికి, మీ ఇంట్లోకి డబ్బులు అధికంగా రావటానికి, ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోయి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి నమ్మకంతో చేయండి.